తాడేపల్లి గూడెం రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్లో రూరల్ సీఏ రవికుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాడేపల్లిగూడెం రూరల్ మండలం, నల్లచర్ల మండలం, ఊండ్రాజవరం మండలంలోని పలు గ్రామాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరి వద్ద నుండి 5 లక్షల రూపాయలు విలువైన బంగారు ఆభరణాలు, మోటార్ సైకిల్, వెండి వస్తువులు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం ఎల్ ఆగ్రహారం గ్రామంలో ఇల్లు అద్దెకు తీసుకొని రాత్రి సమయంలో చుట్టుపక్కల గ్రామాల్లోని మోటార్ సైకిల్పై వెళ్లి రెక్కీ నిర్వహించి నేరాలకు పాల్పడుతున్నారని రవికుమార్ వెల్లడించారు. ముగ్గురు నిందితులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల నేరాలకు పాల్పడ్డారని ఆయన తెలిపారు. నిందితుడి బండి దుర్గాప్రసాద్పై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 47 కేసులు నమోదు కాబడి విచారణలో ఉన్నాయని తెలిపారు. మరో నిందితుడు బోయిన రామూపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో 35 కేసులు నమోదు కాబడి ఉన్నట్లు తెలిపారు. మూడో నిందితుడు కొమ్మునేని రామకృష్ణ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో 3 కేసులు నమోదు కాబడి విచారణలో ఉన్నట్లు తెలిపారు. ముగ్గురు నిందితులపై సస్పెక్ట్ సీట్ ఉన్నట్లు సీఏ రవికుమార్ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన ఎస్ఐలకు జిల్లా ఎస్పీ రివార్డు ప్రకటించినట్లు ఆయన తెలిపారు. తాడేపల్లిగూడెం రూరల్ ఇన్ఛార్జ్ ఎస్ఐ జీజే ప్రసాద్ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మన ఎల్లగ్రహారం ఉన్నటువంటి టిట్కో బిల్డింగ్స్కి ఆపోజిట్లో ఇందిరమ్మ ఆవాజ్ యోజన దాంట్లో గృహాల్లో అద్దెకుంటున్నారని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ వస్తే సర్ప్రైజ్గా వెళ్ళి చెక్ చేయటకి వెళ్ళారు ఎస్ఐగా సిబ్బందితో. అక్కడ 2 ముద్దాయిలు అండ్ 1 రిసీవర్ తారసపడ్డారు. అక్కడ 2 ముద్దాయిల్లో వాళ్ళిద్దరూ కూడా గతంలో ఇక్కడ మన జిల్లా అండ్ పక్క రాష్ట్రాల్లో కూడా వెల్వర్స్డ్ వీళ్ళు ముద్దాయిలు పైబైన్ రాము, అలాగే బండి దుర్గాప్రసాద్. పైబైన్ రాము అనే అతను తాడేపల్లి కూడా వాస్తవ్యుడితను, అలాగే బండి దుర్గాప్రసాద్ అనే అతను ఇతను పైడిపర్రు గ్రామం తణుకు మండలంలో ఉంటాడు, తణుకు రూరల్ మండలంలో ఉంటాడు. వీళ్ళిద్దరూ కూడా సుమారుగా వీళ్ళకి గత 10-15 సంవత్సరాలుగా వీళ్ళకి నేర చరిత్ర ఉంది. వీళ్ళిద్దరికి కూడా షీట్లు కూడా ఉన్నాయి వీళ్ళకి. అయితే వీళ్ళకి సుమారుగా 40-50 కేసులు, ఒక్కొక్కరి మీద 40-50 కేసులు మన జిల్లా, అంతర్జిల్లా కాకుండా అంతర్రాష్ట్రం అండ్ హైదరాబాదు అండ్ బెంగళూరులో కూడా కొన్ని నేరాల్లో పాల్గొన్నట్టుగా కేసులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అన్నీ కూడా ట్రయల్ నడుస్తున్నాయి. 1 నెల రోజుల క్రితం, సుమారు 1.5 మంత్ క్రితం బండి దుర్గాప్రసాద్ ఖమ్మంలో జైలు నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడికి వచ్చి 1 నెల రోజులుగా అక్కడ అద్దీంట్లో ఉండి వీళ్ళిద్దరూ కలిసి బండ్ల మీద వెళ్ళి ఎక్కడెక్కడ నేరాలు చేయాలని చెప్పేసి రక్కీ చేసుకుని వచ్చి అక్కడ నేరాలు చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా నీలాద్రిపురంలో 1 ఇంట్లోని, పట్టింపాలలో 1 ఇంట్లో ఇద్దరు కూడా ఒకే రోజు 2 ఇళ్ళల్లో రోడ్ సైడ్ ఉన్న ఇళ్ళని సెలెక్ట్ చేసుకుని ఇన్మేట్స్ ప్రజెంట్లో ఉండగా వాళ్ళు ఉదయం పొద్దుటే సాయిబాబా గుడికి స్నానం చేసి బయలుదేరటానికి స్నానం చేస్తూ ఉంటారు. ఈ లోపల బాత్రూమ్ శబ్దం విని వెనకవైపు డోర్ తీసుకుంటే దాంట్లో లోపలికి వెళ్ళి అఫెన్స్ చేయడం జరుగుతుంది. అయితే ఈ మా నేరం, అలాగే ఉండ్రాజవరంలో కూడా ఇంకో నేరం జరిగింది. ఆ నీలాద్రిపురం జరిగిన నేరం రోజే ఒక పట్టింపాలలో కూడా ఇంకో నేరం జరిగింది. దాంట్లో 2 వెండిగిన్నెలు, సెల్ ఫోను దొంగిలించడం జరిగింది. అలాగే నల్లజర్లలో చోడవరం, వెస్ట్ చోడవరం దగ్గర ఒక టీవీ అండ్ వాచ్. ఈ నేరస్తుడి యొక్క ఎంఓ ఏంటంటే ఎక్కడైతే ఇన్మేట్స్ ప్రజెంట్ ఉంటారో నిద్రపోతున్న వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి నేరం చేయడం జరుగుతుంది. అయితే అందరికీ తెలియజేసేది ఏంటంటే మనం నిద్రపోతున్నా కూడా లాక్ వేసుకోవటం మర్చిపోవద్దు. వీళ్ళు కిటికీలోంచి మెయిన్ డోర్ యొక్క టవర్ బోల్ట్ కానీ గడాయి కానీ తీసేసి చేసే నేరంలో ఇలా సుప్రసిద్ధుడితను. అయితే ఈ 3 కేసుల్లో ఉన్నటువంటి టోటల్గా 6 కేసులు ప్రాపర్టీ రికవర్ అయింది. ఇక్కడ 6 కేసుల్లో